అకాల వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. పెట్టుబడి ఖర్చులు వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్లో ములుగు జిల్లా రామప్ప, లక్నవరం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణప సముద్రం, పరకాల, హన్మకొండ జిల్లాలోని చలివాగు ప్రాజెక్టు, వరంగల్ జిల్లాలోని పాకాల ప్రాజెక్టు కింద 22,44,850 ఎకరాల్లో వరి పంట సాగైంది. వరి పొట్ట దశలో ఉన్న టైంలో వడగళ్ల వానలు పడింది. వడగళ్ల ప్రభావంతో వరి పైరు గొలుసు బయటకు వచ్చి తాలుగా మారింది. మిగిలిన వరి కంకుల్లోని పాల గింజలు ఎండిపోయాయి. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టం జరిగిందంటున్నారు రైతులు. పొలాలు మామిడి వానకు, వర్షానికి, రాళ్ళ వానకు అంత పొల్లు పొల్లు పొట్ట పరిగింది, పొట్ట విసిపోయింది, ఖరాబ్ అయినాయి. ఖరాబ్ అయినాక ఏమున్నది, దాని అటు ఇటు ఈయన వరకు గొలుసు ఎత్తలేదు, ఏమైతేలేదు, మొత్తం తెల్లవాడిపోయింది. తెల్లవాడిపోతా అంటే అది ఏమైంది, అప్పుడు తోటలు అట్ట పోయినాయి, ఈ మొక్కలు ఇట్ట పోయినాయి, ఈ పొలాలు ఇట్లయినాయి. అసలు ఏ విధంగా ఎట్లా ఇప్పుడు పెట్టుబడి వేస్తారు, మేము ఎట్ట బతకాలి, ఏం కథ అది. ఒక ముచ్చట మాకు ఏదన్నా సాయం చేయాలా మీరు, చేస్తేనే మేము ఏమైనా బాగుపడతాం ఎంతో కొంత. ఇప్పుడు ఎకరానికి పొలం 30-25,000 దాకా పెట్టినాం. ఇప్పుడు ఈ వడగాలి ఎండకు ఈ గాడుపు అంతా దెబ్బతీచి మొత్తం తెల్ల అవుతుంది. పొలం మొత్తం ఖరాబ్ అవుతుంది. ఈ వడగాలి వానకు ఇట్లా అంతా ఖరాబ్ అయింది. మొత్తం తెల్ల గొలుసు, మొత్తం మంచిగా వచ్చే పొలం మొత్తం తెల్ల గొలుసు అయింది. మాకు ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని మేము కోరుతున్నాం. యాసంగిలో వరి దిగుబడి ఎక్కువగా వస్తుందని అనుకుంటే వర్షాలు నిండా ముంచాయంటున్నారు రైతులు. మిగిలిన పంటలోనూ తాలు గింజలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. మార్కెట్ కు తీసుకెళ్తే కొంటారో లేదోనని ఆందోళన చెందుతున్నారు. పొలాలు మామిడి వానకు, వర్షానికి, రాళ్ళ వానకు అంత పొల్లు పొల్లు పొట్ట పరిగింది, పొట్ట విసిపోయింది, ఖరాబ్ అయినాయి. ఖరాబ్ అయినాక ఏమున్నది, దాని అటు ఇటు ఈయన వరకు గొలుసు అవుతలేదు, ఏమైతేలేదు, మొత్తం తెల్లవాడిపోయింది. తెల్లవాడిపోతా అంటే అది ఏమైంది, అప్పుడు తోటలు అట్ట పోయినాయి, ఈ మొక్కలు ఇట్ట పోయినాయి, ఈ పొలాలు ఇట్లయినాయి. అసలు ఏ విధంగా ఎట్లా ఇప్పుడు పెట్టుబడి వేస్తారు, మేము ఎట్ట బతకాలి, ఏం కథ అది. ఒక ముచ్చట మాకు ఏదన్నా సాయం చేయాలా మీరు, చేస్తేనే మేము ఏమైనా బాగుపడతాం ఎంతో కొంత. ఇప్పుడు ఎకరానికి పొలం 30-25,000 దాకా పెట్టినాం. ఇప్పుడు ఈ వడగాలి ఎండకు ఈ గాడుపు అంతా దెబ్బతీచి మొత్తం తెల్ల అవుతుంది. పొలం మొత్తం ఖరాబ్ అవుతుంది. ఈ వడగాలి వానకు ఇట్లా అంతా ఖరాబ్ అయింది. మొత్తం తెల్ల గొలుసు, మొత్తం మంచిగా వచ్చే పొలం మొత్తం తెల్ల గొలుసు అయింది. మాకు ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని మేము కోరుతున్నాం. పెద్ద ఎత్తున పంట నష్టపోయిన తమకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలంటున్నారు రైతులు.